మెడిటేషన్ బై ది డాక్టర్స్ సోల్ఫుల్ లివింగ్ బై ది సర్జన్స్ అనేటువంటి ఈరోజు తీసుకున్నటువంటి విషయంలో నాతో పాటుగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి వారి అనుభవాన్ని పంచడానికి గైనకాలజిస్ట్ డాక్టర్ అనిల గారు ఉన్నారు. వైద్యులు అనేటువంటి వారు కేవలము మెడిసిన్స్ అండ్ సర్జరీస్ మాత్రమే పరిమితం అవుతుంటారు, ప్రిస్క్రిప్షన్ అంతా చూస్తుంటారు, చాలా బిజీగా ఉంటారు. మీరైనా నేనైనా కానీ, నేను సర్జికల్ సైడ్ ఉన్నాను, మీరు గైనకాలజీ సైడ్ ఉన్నారు, బాధతో వస్తారు, ఎమర్జెన్సీస్తో వస్తారు, ఎప్పుడు వారి సేవల కోసమే మనము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. యాక్చువల్గా డాక్టర్స్కి ఉండేటువంటి ఒత్తిడి గురించి చెప్పండి. గైనకాలజిస్ట్ అంటే ఎప్పుడైనా మీకు కాల్ రావచ్చు, ఎప్పుడైనా కానీ డెలివరీ అనేటువంటిది అంటే సిజేరియన్ సెక్షన్ చేయడం అనేటువంటిది వచ్చిన తర్వాత అటు చాలామందికి అపోహ ఉంటుంది. ఏమిటంటే డాక్టర్లు అంత వెయిట్ చేయలేరు కాబట్టి సిజేరియన్ చేస్తారని. కానీ ఒక డాక్టర్గా నేను చెప్పగలుగుతాను, బేబీకి హైపాక్సియాలోకి వెళ్లకుండా, కదా, హైపాక్సియాలోకి వెళ్తే బేబీ మైల్ స్టోన్స్ అనేటువంటి తర్వాత చాలా డిస్టర్బ్ అవుతాయి. సో అటువంటివి ఏం లేకుండా తల్లి బిడ్డ ఆరోగ్యం ఉండేదానికోసమే సిజేరియన్ సెక్షన్ అనేటువంటిది, ఒక నొప్పి వారికి తెలియకుండా చేసేటువంటి సిజేరియన్ అనే కాకుండా ఇద్దరికీ సేఫ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ ప్రిఫర్ చేస్తే చేసేటువంటిది అనేటువంటి నాకు అండర్స్టాండింగ్ ఉంది. మీరు ఇటువంటి ఎమర్జెన్సీస్లో, ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో కావచ్చు, మిగతా దీంట్లో మెడిటేషన్ యొక్క పాత్ర ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? మీరు ఎలా ఈ మెడిటేషన్ అనేది, డాక్టర్స్ యూజువల్లీ పీపుల్ విల్ రిఫ్యూజ్. యాక్చువల్లీ నాకు సోల్ అనే బుక్ నాకు గిఫ్ట్ గా ఇవ్వబడింది సార్ ఒకసారి. సో అది చదివిన తర్వాత నేను ఇది శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాను. తర్వాత ఇంకా గిరిజ మేడం అని చెప్పి నాకు క్లినిక్ వచ్చి నాకు మెడిటేషన్ ఇంట్రొడ్యూస్ చేసింది. దాని తర్వాతనే నేను ఆ మెడిటేషన్ చేస్తూ చేస్తూ నా ఇది పీస్ఫుల్ అయ్యాను. దాని ద్వారా 2011 లో సార్ సో ఆ మేడం వచ్చి నాకు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇంకా రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని. తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు పీస్ఫుల్నెస్, స్ట్రెస్ రిలీఫ్ వచ్చింది, యాక్సెప్టెన్స్ పెరిగింది నాకు చాలా. సో ఇది ఆ టైంలో అసలు నేను ఒక డాక్టర్గా ఉంటూ అరే చాలా బాగా అనిపించింది. సో ఆ టైంలో మా మదర్ కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది. సో ఆమె కూడా నేను మెడిటేషన్ ఇంట్రొడ్యూస్ చేశాను, తనలో చాలా చేంజెస్ చూశాను నేను. తర్వాత మా సిస్టర్స్ కూడా చాలా ఎన్నో సమస్యలతో సతమతం అయ్యేది, ఆమె కూడా నేను మెడిటేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తే తనలో ఎన్నో మార్పులు చూశాను. మరి మనలో ఇంత మార్పు వస్తుంది కదా, నేను ఇది పేషెంట్స్కి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయకూడదు అనే థాట్ వచ్చింది సార్ నాకు. ఇంకా అప్పుడు నేను పేషెంట్స్ కూడా మెడిటేషన్ ఇంట్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా బాగుంది మేడం. నేను కూడా 1995లో మెడిటేషన్ గురించి విన్నప్పుడు నాకు అప్పుడేమి సమస్యలు లేకపోయేవి, కానీ నాకున్నటువంటి కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ జీవితంలో అన్నీ ఉన్నాయి. ఒక కొడుకుగా ఉన్నాను, తల్లిదండ్రులకు చాలా గౌరవంగా పెంచుకున్నారు, చాలా వరకు చదువులో ఎప్పుడు ముందంజలోనే ఉండేటువంటి వాడిని, చాలా కాంపిటేటివ్గా అలాగే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నటువంటి నాకు ఏ సమస్యలు కూడా పెద్దగా లేకపోయినాయి. కానీ ఒకసారి ఎస్ఎస్వై అటెండ్ చేసిన తర్వాత అక్కడ నాకు ఉదయించినటువంటి ప్రశ్నలకు పూర్తిగా సమాధానం దొరకలేకపోయేటప్పటికీ, తర్వాత నేను ఇంకా దాన్ని ఎప్పుడైతే ఈ 1995 హౌస్ సీజన్స్లో కొంత టైం ఫ్రీ టైం ఉండేటప్పటికీ నాకు కూడా ఈ కాన్సెప్ట్ తెలిసింది, ఎస్ ఇదేదో నాకు రైట్ ఆన్సర్స్ దొరుకుతాయి అనేటువంటిది అనిపించింది. ఎందుకంటే ఇతరులు చెప్పేటువంటి విషయాలను నమ్మాల్సినటువంటి అవసరం లేదు. స్పిరిచువాలిటీ అనేటువంటిది సైంటిఫిక్ టెంపర్తో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండి ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి ప్రశ్నించేటువంటి తత్వం ఏదైతే సైన్స్ చెప్తుందో, స్పిరిచువాలిటీలో కూడా గుడ్డిగా నమ్మడం అనేటువంటిది లేదు. ఏదో మతానికి ఒక వర్గానికి సంబంధించింది కాదు అనేటువంటిది ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఇది నీకు సంబంధించింది, నిన్ను సంస్కరించుకునేటువంటి ఒక గొప్ప అవకాశము, నిన్ను ఒక ఉన్నతంగా తయారు చేసుకోవడానికి బాహ్యంగానే ఉండవచ్చు, చాలా రకరకాల గొప్ప గొప్ప డిగ్రీలని సంపాదించవచ్చు, కానీ లోపల నీ యొక్క అంతరాత్మ అనేది ఏదైతే ఉందో, నీవు అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందంటే అలా సెర్చ్ చేయడం జరిగింది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మెడిటేషన్ చేయడం అనేటువంటిది ఏదో ప్రాబ్లం ఉంటే, లేకపోతే ఒక వీక్ మైండెడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలా అయితే హిప్నోసిస్కు లోనవుతారనేటువంటిది అంటారు, కానీ లేదు. ఇది ఏమిటంటే శారీరక స్థాయిల్లో నాకు అన్నీ కూడా గొప్పగానే ఉన్నాయి, జీవితాన్ని అంతా కూడా చూశాను భౌతిక ప్రపంచంలో. ఇక మానసిక తలంలో కూడా మరింతగా మనల్ని పరిపక్వంగా చేసుకోవడానికి, మనల్ని ఒక హోలిస్టిక్గా చూసుకోవడానికి ఒక అవకాశం స్పిరిచువాలిటీ అందిస్తుంది. కాబట్టి ఎలా అయితే ఐన్స్టీన్ చెప్పినట్టుగా వేర్ సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ బిగిన్స్ అంటారు అన్నమాట. సైన్స్ అనేటువంటిది పూర్తిగా ఉన్నటువంటి వారికే ఆధ్యాత్మికత అనేటువంటిది. ఆయన కూడా అంతే, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయనకు తట్టనటువంటి ఐడియాస్ సైలెంట్గా ఉన్నప్పుడు
తన నుంచి వచ్చినటువంటి ఒక అవబోధ. ఎలాగైతే బెంజన్ రింగ్ కనుక్కున్నటువంటి అతనికి కలలో, అతనికి అంటే ఏకాంతంలో ఉన్నప్పుడు ఒక మగతగా అంటే ఫిజికాలిటీకి అంటే బయటి ప్రపంచంలో పూర్తిగా లేకుండా ఉన్నటువంటి ఒక ట్రాన్స్ స్టేట్లో తనకు కలిగినటువంటి అనుభవం, ఎన్నో ఆవిష్కారాలన్నీ కూడా ఈ విధంగానే మనకు మనం ఏకాంతంలో ఉన్నప్పుడు, మనతో మనం ఉన్నప్పుడే జరుగుతాయి అనేటువంటిది ఏదైతే మన ఇంట్యూషన్ అంటామో. మనమంతా ఇంటలెక్చువల్ బీయింగ్స్, కానీ ఇంట్యూషన్ కూడా యాడ్ అవుతే మన జీవితంలో చాలా గొప్పగా ఉంటుంది. ఏదైతే సోల్ఫుల్ లివింగ్ అన్నాం కదా, అంటే పరిపూర్ణంగా మనతో పాటు జీవించడం అనేటువంటిది. మనమంతా కూడా ఇతరులకు నచ్చినట్టుగా జీవిస్తుంటాం. అంటే పక్కవాడు కొన్న కారు కంటే గొప్ప కారు కొనాలి, వాటికంటే గొప్పగా ఇల్లు కట్టాలి, వాటికంటే గొప్ప ప్రాక్టీస్ రావాలి అనేటువంటి ఈ పోటీ ఉంటుంది. దెర్ ఇస్ అ సేయింగ్, ఎనిమీ టు ద డాక్టర్ ఈజ్ డాక్టర్ ఓన్లీ అని, పేషెంట్లు కాదు. ఏదైనా గొడవలు జరుగుతుంటే అంటే ముఖ్యంగా ఆ ఇంటలెక్చువల్స్గా ఉన్నటువంటి వాళ్ళు అదే ఉన్నటువంటి, అందుకే మధ్య మార్గం ఉండాలి. ఉన్నతంగా చదువులో చాలా గొప్పగా ఉంటారు కదా, సంఘంలో కూడా డాక్టర్ అంటే చాలా గొప్ప వాల్యూ ఉంటుంది. అంటే ప్రాణాలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళే దైవంగా కనిపిస్తారు అన్ని విషయాల్లో కూడా, నొప్పితో ఉన్నప్పుడు. ముఖ్యంగా సిజేరియన్ సెక్షన్ చేసినటువంటి సందర్భాలు కానీ, లేకపోతే మేము అక్యూట్ ఎమర్జెన్సీస్ ఉంటాయి కదా, రప్చర్డ్ అపెండిక్స్, పెరిటోనైటిస్, లేకపోతే రప్చర్డ్ గాల్ బ్లాడర్, పొలిసిస్టైటిస్, ఇలాంటి ఇటువంటి సర్జికల్ కండిషన్స్లో దైవంలాగానే కనిపిస్తాం. ఎందుకంటే ప్రాణాలకు ఇంకా ప్రాణ చేయకపోతే ప్రాణాలు తప్పకుండా పోతాయి అనేటువంటి సందర్భాలు అలా ఉంటాం. సో దిస్ ఇస్ ద వే హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు మెడిటేషన్.